పునరపి జననం పునరపి మరణం మోక్ష స్థితి కలిగే వరకు మనం మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉంటామని చెప్పారు. అయితే ఎలా జన్మిస్తామో ఏ జన్మ పొందుతామో అసలు మరుజన్మ అనేది ఉందో లేదో తెలియదు. కానీ ఈ మాటను మాత్రం మనం గుడ్డిగా నమ్మేశాం. కేవలం ఇదొక్కటే కాదు, పాపం చేసిన వాళ్ళంతా నరకానికి పోతారని పుణ్యం చేసిన వాళ్ళంతా స్వర్గానికి పోతారని కూడా చెప్పారు. చచ్చిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. అయితే కనీసం ఈ స్వర్గం మీద ఆశతోనో లేకపోతే నరకం అంటే భయంతోనో మనుషులు తప్పులు చేయడం తగ్గిస్తారేమోనన్న ఆశతో పెద్దలు ఇలాంటి నమ్మకాల్ని ఏర్పరిచారు. కానీ మనుషులని స్వార్థం ఈ ఆశలకు లాజిక్లకు లొంగేది కాదు. మనిషి అంచెలంచెలుగా అభివృద్ధి సాధిస్తూ ఈనాడు మృత్యువును సైతం జయించేందుకు ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తున్నాడు. అసలు ఎందుకు చావాలి అన్న ప్రశ్న ఈరోజు పుట్టిందేమో, కానీ చావు తర్వాత ఏంటి అనే ప్రశ్న మాత్రం శతాబ్దాలుగా మనిషిని వేధిస్తూనే ఉంది. ఇలాంటి ప్రశ్నలు మానవుల మస్తిష్కాల్ని తొలిచేస్తుంటే ఇక్కడో మనిషి తను చచ్చి బ్రతికానంటున్నాడు. అతనెవరు, ఎందుకు చచ్చాడు, ఎలా చచ్చాడు, తిరిగి ఏ విధంగా బ్రతికొచ్చాడు తెలుసుకునే ప్రయత్నమే ఈ వారం యథార్థ కథనం. మరి రండి, ఆ యథార్థ కథనం ఏంటో తెలుసుకునేందుకు మరోసారి మీకందరికీ ఊడలమరి తరపున నేను స్వాగతం చెప్తున్నాను. వన్స్ అగైన్ వెల్కమ్ టు మిస్టర్ మిక్స్డ్ హారర్ వరల్డ్. మరణం పుట్టిన మరుక్షణం నుంచి మరణించే వరకు మనిషి వెన్నంటి ఉండేది. మన నీడైనా చీకట్లో మనల్ని వదిలిపెట్టిపోతుందేమో, కానీ చావు అనుక్షణం మనతోనే మనతోటే సహజీవనం చేస్తుంది. సరే, ఎంత బ్రతుకు బ్రతికినా మనిషి ఏదో ఒకనాడు మృత్యు ముందు మోకరిల్లాల్సిందేనన్నది నిజమే కావచ్చు. కానీ మరణం తర్వాత మనిషికి బ్రతుకనేది ఉంటుందా, ఉంటే అది ఎలా, ఏ రూపంలో? మనుషులు మృత్యువును ఏదో ఒకనాడు నిస్సహాయంగా అంగీకరించి ఆహ్వానించాల్సిందేనా? మృత్యువును ఎదిరించే ధైర్యం, మృత్యువును ఎదిరించి బ్రతకగల సాహసం మనిషికి లేవా? చావు పుట్టుకలనేవి మనిషి చేతుల్లో ఉండవా? ఎందుకు లేవని సంకల్పించిన మనిషి సృష్టి రహస్యాల్లో ఒకటైన పుట్టుకను దాదాపు జయించాడు, సృష్టికి ప్రతి సృష్టి చేశాడు. ఇక ఇప్పుడు రెండవది చావు. దేన్ని కూడా మనిషి జయిస్తాడా? అవునో కాదో తెలియదు, కానీ చెప్పగా ఓ మనిషి తాను చచ్చి బ్రతికానంటున్నాడు. అతనెవరో మీరే చూడండి. చావు తర్వాత ఏంటి? మనిషి బుద్ధిరిగి ఆలోచించడం మొదలెట్టినప్పటి నుంచి ఈ ప్రశ్న యముడి చేతిలోని మృత్యుపాశంలా మానవజాతిని వెంటాడుతూనే ఉంది. పంచేంద్రియాలకు ఓ రూపం కల్పించి ఆ రూపానికో ప్రాణం పోసి 9 నెలల పాటు అమ్మకడుపులోనే రకరకాల మార్పులు చవిచూసి అంతిమంగా ఓ జీవి ఈ భూమిపై అడుగు పెడుతుంది. ఇకప్పటినుంచి జీవితం మొదలు. కళ్ళు తెరచి ఈ లోకాన్ని చూసిన మరుక్షణం నుంచి మృత్యువు రకరకాల రూపాల్లో జీవిని వేటాడుతుంది. రోగాలు, వైరస్లు, బ్యాక్టీరియాలు, ప్రమాదాలు, శత్రుత్వాలు, హత్యలు, ఒకట రెండ. చావు నుంచి తప్పించుకోవడానికి మనిషి చచ్చే చావు చావాల్సి వస్తుంది. ఇంత చేసి ఎలాగోలా బ్రతికేసినా ఒక్కోసారి బ్రతుకు కంటే చావే నయమనిపిస్తుంది. మనిషి ఎన్ని రకాలుగా చచ్చినా ఫైనల్గా దాన్ని 2 రకాలుగానే చూడాల్సి వస్తుంది. సహజ మరణం, బలవన్ మరణం. సహజ మరణం పొందిన వారి ఆత్మలు పరమాత్మలో లీనమవుతాయని, వాటికి మోక్షం లభిస్తుందని, బలవన్ మరణం పొందిన వారి ఆత్మలు కోరికలు తీరక జీవితంపై ఆశ చావక ఈ లోకంలోనే తిరుగుతుంటాయని, వాటిని దయ్యాలంటారని మనకు నమ్మకం. మరి ఈ దయ్యాలు ఎక్కడుంటాయి, అవేం చేస్తుంటాయి అంటే దానికి ఎన్నెన్నో సమాధానాలు, కథలు, పుకార్లు పుట్టించిన పెద్దలే. వాటిని ఆజ్ఞాపించేందుకు, అదుపాజ్ఞల్లో ఉంచుకునేందుకంటూ మంత్రాలు, తంత్రాలు సృష్టించారు. ఈ మంత్రతంత్రాలు నేర్చుకున్న వారిని మంత్రగాళ్లుగా, తంత్రగాళ్లుగా, క్షుద్రోపాసకులుగా పిలిచారు. అసలు మంత్రమంటే ఏంటో, దాని ప్రభావం ఏంటో, అదెంతవరకు పనిచేస్తుందో తెలియదు. కానీ ఈ మంత్రగాళ్లు మాత్రం తమను తాము దైవంశం కలిగిన వారిగా నమ్ముతుంటారు. మనల్ని నమ్మమని హుంకరిస్తుంటారు. కాదు, కూడదంటే దెయ్యాల పేరు చెప్పి బెదరగొట్టేందుకు ప్రయత్నిస్తారు. సరే, ఈ మంత్రగాళ్లు లేని దెయ్యాల్ని వదలగొట్టగలరేమో, కానీ బ్రతికున్న ఒక మనిషి ప్రాణం తీసి మళ్ళీ అదే నిర్జీవ శరీరానికి అదే ప్రాణాన్ని పోసి బ్రతికించగలరా చూద్దాం. అది మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలంలోని ఓ గ్రామం.
సమయం మధ్యాహ్నం 1 గంట. సూర్యుడు నడినెత్తికొచ్చి ఎండ చుర్రుమంటూ మాడు పగలగొడుతోంది. ఊళ్ళో ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. ఇంతలో గ్రామ పొలిమేరల్లోకి ఎంటర్ అయ్యాడు ఓ వ్యక్తి. సరైన తైల సంస్కారం లేదు, మట్టి కొట్టుకుపోయిన బట్టలు, స్నానం చేసి ఎన్ని రోజులైందో, పైగా మతిస్థిమితం లేనట్టుగా ఉంది. తడబడుతూ పట్టిపట్టి చూసుకుంటూ నెమ్మదిగా నడుస్తూ ఊళ్ళోకి ప్రవేశించాడు. ఎందుకో గాని అతన్ని చూసి చూడగానే ఊళ్ళో ఒక్కొక్కరుగా ఆశ్చర్యపోసాగారు. అందరి ముఖాల్లోనూ చెప్పలేనంత ఆశ్చర్యం, అది కూడా భయంతో కూడిన ఆశ్చర్యం. ఏదో భూతాన్ని చూసినట్టుగా అతన్ని వింతగా చూస్తున్నారు. చేస్తున్న పనులు వదిలిపెట్టేసి మరీ అందరూ కాస్త దూరంగానే అతన్ని వెంబడించసాగారు. కానీ అతను మాత్రం వీళ్ళనెవర్నీ పట్టించుకోవట్లేదు. అతని కళ్ళు దేనికోసమో ఆత్రంగా హత్తిగా వెతుకుతున్నాయి. ఏదో గుర్తుకొచ్చినట్టుగా ఓ ఇంటి ముందుకెళ్ళి ఆగిపోయాడు. మళ్ళీ మళ్ళీ ఆ ఇంటిని పోల్చుకునేందుకేమో ప్రయత్నిస్తున్నాడు. ఆ తర్వాత అతని కళ్ళలో ఆనందం, తెలియని వెర్రి ఆనందం, సంవత్సరాలుగా కోల్పోయిన ఏదో సంతోషం ఒక్కసారిగా తనకు దొరికిన ఆనందం. నెమ్మదిగా ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడు. ఇంట్లో ముందు గదిలోనే ఉందో ముసలావిడ. ఆ వచ్చిందెవరో కొద్దిసేపు ఆమె పోల్చుకోలేకపోయింది. ఆ తర్వాత ఆమె మొహంలో ఆశ్చర్యం. ఒక్క పెట్టిన లేచెల్లి అతన్ని గట్టిగా పట్టేసుకుందామే. ఏరా శివ, ఎక్కడికి వెళ్ళావురా, ఏమైపోయావురా, ఎలా వచ్చావురా, ఎప్పుడొచ్చావురా అని గొక్క తిప్పుకోనివ్వకుండా ప్రశ్నలు అడిగింది. రారా నాన్న, రా, మీ నాన్న, అమ్మ, నీ తమ్ముడు, చెల్లెలు అందరూ ఇంట్లోనే ఉన్నారా, రారా అంటూ అతన్ని లోపలికి తీసుకుపోయింది. అక్కడున్న అందరూ ఈ శివ అనే అతన్ని చూడగానే ఇది నిజమా, కళ, తమ చూస్తోంది నిజమేనా అని ఆశ్చర్యపోయారు. చూస్తున్నది నమ్మలేనట్టుగా లేచి నిలబడ్డారు. ముందుగా తేరుకున్నాడు ఆ ఇంటి యజమాని నాగరాజు. ఒరే నాన్న, ఎలా ఉన్నావురా, ఏమైపోయావురా, నువ్వు చచ్చిపోలేదా, అసలు ఎలా బ్రతికావు, ఎప్పుడు బ్రతికావురా, ఇన్నాళ్ళు ఏమైపోయావురా అని అడగసాగాడు. వాళ్ళందరినీ చూడగానే ఆ శివ అనే అతనికి కూడా కళ్ళలో నీళ్లు సుళ్ళు తిరిగాయి. వాళ్ళు కూడా అందరూ శివను గట్టిగా పట్టేసుకొని ఆనందంతో ఏడ్వసాగారు. మనిషి ఏదో ఒకరోజు చావుక తప్పదు. అఫ్కోర్స్ ఆ మాటకొస్తే ప్రాణమున్న ప్రతి జీవికి చావు అనేది తప్పదు. కానీ ఆ చావు తర్వాత ఏంటనేది ఎప్పటికీ అర్థం కావట్లేదు. కానీ ఇక్కడేమో వాళ్ళ మాటల్ని బట్టి చూస్తే ఆ శివ ఆల్రెడీ చచ్చిపోయినట్టున్నాడు. మనకేమో ఇక్కడ ప్రాణాలతో కళ్ళెదురుగా కనిపిస్తున్నాడు. ఏదో జరిగింది కదూ, ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. అదే నాగరాజెల్లు. భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు, తల్లి, ఉన్న కొద్దిపాటి భూమిని వ్యవసాయం చేసుకుంటూ చీకు చింత లేకుండా జీవితాన్ని లాగించేస్తున్నారు. పెద్ద కొడుకు పేరు శివ, అప్పుడు 9 ఏళ్ళు వాడికి, 3వ తరగతి చదువుతున్నాడు. పరీక్షలు అయిపోయాయి, వేసవి సెలవులు. ఆ రోజందరూ పొలం దగ్గరికి వెళ్ళారు. శివ మాత్రం మామ రాజు టౌన్ నుంచి వస్తాడని మామ కోసం ఇంటి దగ్గరే ఉండిపోయాడు. సరిగ్గా మధ్యాహ్నం 11 గంటలప్పుడు ఊళ్ళో పిల్లలందరూ ఈతకు వెళ్తూ ఇంటి ముందే ఆడుకుంటున్న శివన్ చూసి, రారా ఈతకు పోదాం అని పిలిచారు. ఆహా, నేను రాన్రా, ఈరోజు మా మామ టౌన్ నుంచి వస్తున్నాడు, నా కోసం పెద్ద గంతేస్తానన్నాడు, అందుకే మామ కోసం ఎదురు చూస్తున్నాను, నేను రాను, మీరు పోండి అని చెప్పాడు. అందరూ వెళ్ళిపోయినా శివ ఫ్రెండ్స్ మాత్రం, మామొచ్చినా చెరువుగట్టు మీద నుంచే రావాలి కదరా, మనకు కనిపిస్తాడులే, రారా అంటూ పట్టుబట్టి పిలిచికెళ్ళిపోయారు. అందరూ సరదాగా చెరువులోకి దిగి ఈతలు కొడుతున్నారు. కానీ శివ మాత్రం దిగలేదు. ఎందుకంటే
వాడికి ఈత రాదు, అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాడు. పైగా తను ఈతలో మునిగిపోతే ఇటువైపు మామ రావడం కనిపించదు. దాంతో ఒడ్డునే కూర్చొని ఫ్రెండ్స్ను చూస్తూ ఉండిపోయాడు. వాళ్ళందరూ నీళ్ళలో కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు. ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ ఆనందాన్ని చూసి శివ ఆగలేకపోయాడు. నెమ్మదిగా చెరువులోకి దిగాడు. ఫ్రెండ్స్ అందరూ ఆ ఒడ్డున ఆడుతుంటే తాను మాత్రం మామ కోసమని కట్టవైపుగా కూర్చున్నాడు. వాడికి కట్టవైపు చెరువు లోతుంటుందన్న సంగతి తెలీదు. చెరువులోకి దిగి నెమ్మదిగా తన ఫ్రెండ్స్ వైపు వెళ్తున్నాడు. నీళ్లు మోకాళ్ళు దాటి నడుము దాటి భుజాల వరకు వచ్చాయి. అయినా వాడు నెమ్మది నెమ్మదిగా ముందుకే కదులుతున్నాడు. వాడి చూపంతా ఫ్రెండ్స్ పైనే ఉంది. నీళ్లు నోటి వరకు వచ్చాయి. అప్పుడు భయమేసింది శివకు. ఏం చేయాలో తెలియక ఒరే రాజు, రమణ, సీను అంటూ గట్టిగా అరవసాగాడు. కానీ వాళ్ళందరూ మంచి ఆటలో ఉన్నారు. అందులోనూ శివ భయంతో అరిచాడేమో వాళ్లకు శివ అరుపులు వినిపించలేదు. ఇంతలోనే కుడికాలు బురదలో ఇరుక్కుపోయింది. వెనక్కు వెళ్ళలేక ముందుకు పోలేక అక్కడే నిలబడి గింజుకోసాగాడు. సమయం 12:00. కాలును ఒక్కసారిగా గట్టిగా పట్టి లాక్కున్న వాడల్లా బ్యాలెన్స్ తప్పి తల్లకిందులుగా నీళ్ళలో పడిపోయాడు. అప్పటికే పీకలోతు నీళ్ళలో ఉన్నవాడల్లా మునిగిపోయి ఊపిరడక గిలగిలా కొట్టుకోసాగాడు. కాసేపటికక్కడ అంతా నిర్మలంగా మారిపోయింది. 1-2 గంటలు గడిచాక ఫ్రెండ్స్ అందరూ ఒడ్డుకొచ్చారు. ఇంతలో ఒరే శివేడిరా అంటూ అందరూ వెతకసాగారు.